ఇగోండి బై యాక్చువల్ మిక్సింగ్ ప్రాసెస్ నడుస్తుంది. అసలు చాలా మందికి ఒక క్వశ్చన్ ఉండే హైదరాబాద్ గణేష్ ఉంది క్లే తోటి ఎట్లా తయారు చేస్తారు అని చెప్పి. స్పెషల్ మెటీరియల్ యూజ్ చేసి దీన్నే క్లేలో కలుపుతారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇలానే పెట్టి గణేషుడికి కావాల్సిన ఆభరణాలు ఇలానే మేకింగ్ నడుస్తుంది. దానివల్ల కొంచెం ఏమంటారు క్లే అనేది క్రాక్స్ రాదు. వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ప్రస్తుతం మనం హైదరాబాద్ బడా గణేష్ మేకింగ్ చూస్తున్నాం అన్నమాట. ద మెయిన్ థింగ్ ఏంటంటే భయ్ జర ఒక వేరేది అర్జెంట్ పని పడ్డది, సో అది వెరీ సూన్ ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట మీ అందరికీ. ఆ సర్ప్రైజ్ వీడియో అది కూడా. సో ఆ వర్క్ మీద ఇట్లా పోతూ పోతూ ఇంకా అసలు ఇక్కడ వర్క్స్ ఏమైతే జరిగినా అవన్నీ చూద్దామన్నట్టు వచ్చిండే. జస్ట్ ఒక ఓవరాల్గా ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తా చూడండి. ఇదిగోండి బై జబర్దస్త్ వాన పడ్డది, మొత్తం ఖైరతాబాద్ ఏరియా మొత్తం ఆగం అయిపోయింది. నేను ఇంకా ఖైరతాబాద్లో వాన పడితే మాత్రం ఇక్కడ నిండిపోతుంది బై. మరి ఏందో ఖైరతాబాద్ గణేశుడు స్టార్ట్ అయినాక ఏమన్నా జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమైనా ప్రాసెస్ తీసుకుంటారు లేదో చూడాలి దాని తర్వాత. కానీ ఇక్కడైతే మెయిన్గా ఇబ్బంది అయ్యగలిగే ఏరియా అయితే ఇది. సో ఇది మొత్తం మన చౌరస్తా, ఇది చౌరస్తాకు రస్తా దిగాతే మరి ఖైరతాబాద్ వాళ్ళే. ఇక ఉండి భయ్ అయితే మెయిన్గా నిన్న మనం చూసాం కదా, నిన్న మనం యాంకర్స్ చూసాం చూడండి, స్నేక్ యాంకర్స్ అవన్నీ సెట్ అయిపోయినాయి. పోవాను పోవాను ఇంకా ఇక్కడ. ఓవరాల్గా మనం గణేశుడి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ రైటా, గణేశుడి లెఫ్ట్ సైడ్ ఏమో గాయత్రి మాట, గణేశుడు రైట్ సైడ్ ఏమో. ఇది ఎప్పుడు పెట్టేసినా అన్న వెల్డింగ్ ఎప్పుడైంది? ఈరోజా మార్నింగ్? నిన్న అయిందా? నిన్న అయిందంటే పోయి. ఇంకా ఇక్కడ చూసినాం కదా, ఇక్కడ మొత్తం ఇది ఇది పాము, ఇది ఇది కూడా సెట్ అయిపోయింది. ఇక పైకి ఎక్కియాలి, ఎక్కియాల్సిందే ఇది. ఇగోండి బా ఇది బ్యానర్ మన ఖైరతాబాద్ బడా గణేష్ ఉంది, శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి, ఇక్కడ గాయత్రీదేవి అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి. వెరీ సూన్ మీ అందరి ముందు ఒకటి స్పెషల్ వీడియో రాబోతుంది బై. సో స్టే ట్యూన్ టు ద ఛానల్. అండ్ ఈ ఛానల్లో కాదు, ఒక ఛానల్లో వస్తుంది బస్తీ హిప్ హాప్ అనే ఛానల్లో. సో దాంట్లో ఇంకేం చెప్పాలి బై, చూడండి అంతే. అయ్యో ఇక్కడ వెల్డింగ్ నడుస్తుంది భయ్యా, ఇక్కడ అక్కడ వెల్డింగ్ నడుస్తుంది. ఇక్కడనేమో మనకి సుబ్రహ్మణ్య స్వామి వెల్డింగ్ ఇది. ఇంకా కొంచెం ముందుకు పోదాం. ఇది మనం నిన్న చూపిస్తాం కదా, నిన్న స్నేక్స్ చూపిస్తాం కదా. సో స్నేక్స్ ది వెల్డింగ్ ఇది, ఇది వన్ ఆఫ్ ద స్నేక్ ఇది. ఆడ నేను ఫస్ట్ చూపించింది రెండు. సో గైస్ ధనా ఈ వీడియోకి ఒక 100 లైక్లు కొట్టేసేయండి భయ్. వెరీ సూన్ ఆ సర్ప్రైజ్గా డ్రాప్ చేస్తా, సర్ప్రైజ్ జల్దీ డ్రాప్ చేస్తా. సో ఇది మొత్తం గణేశుడి హిస్టరీ రూమ్ బై, ఈడనే అనమాట ఓవరాల్గా గణేశుడి క్లే మొత్తం రెడీ అయ్యేది. ఇది మొత్తం హిస్టరీ రూమ్ ఇదంతా. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా కవర్ చేసిన చూడండి, ఇది గణేశుడిది ఫస్ట్ టెంకా, ఈడనే కొట్టి కర్ర పూజ స్టార్ట్ చేస్తారు గణేశుడు మాత. ఇప్పుడు ఈడనే వర్క్ అవుతుంది, ఇంకేడ భయ్యా మిక్సింగ్ చేస్తున్నాడు అన్న. ఇది మొత్తం క్లే మిక్సింగ్ చేసి క్లే ఇడ వేసేస్తారు. ఇంకా మాస్టర్ ఇక్కడ గీస్తున్నాడు ఏదో. సరే ఇవన్నీ చేసినాయి భయ్, ఇవన్నీ డైలు ఇవి. ఇలానే పెట్టి గణేశుడికి కావాల్సిన ఆభరణాలు ఇలానే మేకింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆయుధాలా? నిన్న చేసినారుగా. ఓకే, లాస్ట్ టైం చేసినవి ఒక ఆయుధ ఒక టైప్ ఆఫ్ ఆయుధాలు అంటే, ఇప్పుడు ఇంకొక ఆయుధాలు. లాస్ట్ టైం మొత్తం మనం శంఖం చూసినాం, అరే ఇక్కడ అన్ని మాతకి శంఖాలు వస్తున్నాయి భయ్. సో ఇదంతా ఇది మోడల్. ఇదిగోండి భయ్ యాక్చువల్ మిక్సింగ్ ప్రాసెస్ నడుస్తుంది. అసలు చాలామందికి ఒక క్వశ్చన్ ఉండే ఖైరతాబాద్ గణేశుని క్లే తోటి ఎట్లా తయారు చేస్తారని చెప్పి. సో నేను రీసెంట్గా పెట్టిండే కదా ఒక వీడియో స్పెషల్ మెటీరియల్ అని చెప్పి, ఖైరతాబాద్ గణేశుని యూజ్ చేసే స్పెషల్ మెటీరియల్ అని చెప్పి. సో ఇదంతా క్లే ఇది, ఇది రాజస్థాన్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన క్లే ఇది.
అండ్ దాంట్లో మనం సుత్తిల్ది సుత్తిల్ తాడితే అది కలుపుతున్నాం. కలిపితే ఏంటంటే ఇంకా క్రాక్స్ రాకుండా ఉంటుంది బై, కొంచెం గ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్యాప్స్ అన్ని ఫిల్అప్ అయిపోతాయి దీనివల్ల. దట్స్ వాట్ మై ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ ఖైరతాబాద్ గణేష్ మేకింగ్. ఇప్పటిదాకా నేను మేకింగ్ ప్రాసెస్ చూస్తున్నాం కదా బై, దానివల్ల మనకు వచ్చిన నాలెడ్జ్ ఇది. ఇన్కేస్ కొంచెం గొప్ప మిస్టేక్స్ అట్లా పోతే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అసలు ఏందో కథ, ఇవన్నీ ఆల్రెడీ సెట్ చేసినది అది కాదు. దాంట్లో కూడా మిక్స్ చేసినారా అని, దాంట్లో కూడా మిక్స్ చేసినావా, అది చేసినావా? సో అది దీంట్లో మిక్స్ చేసినారు, దీంట్లో చేయలేగా, దీంట్లో చేయలేదు, దీంట్లో చేయలేదు, దాంట్లో చేసినారు. సో ఇవన్నీ ఈ మెటీరియలే అనమాట ఇప్పుడు యూజ్ చేసేది. కరెక్ట్ గణేశుడి ఆభరణాలు కానీ మాతయ్య ఆభరణాలు కానీ, సో అవన్నీ మనకి ఈ మెటీరియల్లోనే ఉంటుంది. ఈ మెటీరియల్ తోటి చేస్తారు, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఇది యాడ్ చేస్తున్నారో దానివల్ల కొంచెం ఏమంటారు క్లే అనేది క్రాక్స్ రాదు బై. ఇంకా ప్రాసెస్ చాలా ఉంది బై. ఈసారి గణేశుడు మేకింగ్ అంటే కొంచెం నెక్స్ట్, గణేశుడు మేకింగ్ అంటే జరగాలి, నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్ అనుకోవాలి. ఎందుకంటే చాలా ఈ వాన కూడా ఇట్లా పడుతుంది కానీ బై, కరెక్ట్ 3-4 టైంలో గట్టిగా పడుతుంది వాన. నిన్న కూడా పడ్డది, ఈరోజు కూడా పడ్డది, అయినా కానీ గణేశుని పనులు మాత్రం ఏడ ఆగుతలేవు మొత్తం. ఇంకా వాన ఎట్లయితే ఎంతైతే జోరుగా పడుతుందో అంతే జోరుగా తాగుతున్నాయి గణేశుడి పనులు కూడా. సో మోర్ ఇంకా ఎన్ని రోజులు పోయి 33 రోజులే అయ్యా, 33 రోజులకు మనకి గణేశుడు మొత్తం రెడీ అయిపోతుంది, ఆల్రెడీ మనకు దర్శనానికి కూడా రెడీ అయిపోతుంది. సో అది గైస్ స్వీట్ అండ్ షార్ట్ వీడియో, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.